ఈ సైక్లోన్ తోటి ఇబ్బందులు పడ్డ అశేష రైతాంగానికి నేను ముందుగా సానుభూతి తెలియజేస్తున్నాను. ఏమీ చేయలేకపోయినందుకు ఒక పౌరుడిగా చాలా బాధపడుతున్నాను. సైక్లోన్ ముందుగా అంతా కూడా తెలిసిన విషయమే. ఇంతకుముందు మన చిన్నప్పుడు వర్షం వస్తుందన్న తుఫాన్ వస్తుందన్న రాకపోయిన పరిస్థితులు మనం జోక్గా చేసుకునేవాళ్ళం. కానీ ఈవేళ సైన్స్, ముఖ్యంగా మన భారతదేశం యొక్క శాటిలైట్ ఇది పెరిగిన తర్వాత ఈ విపత్కర పరిస్థితులు ముందుగానే తెలుస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏ విధమైన ప్రణాళిక లేకపోవటం, ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల్లో అనేక మంది రైతులు అనేక ప్రాంతాల్లో తూటుకాడ, అదేవిధంగా ఈ కాలువలు పాడైపోతున్నాయి, ఇదైపోతున్నాయి, దీన్ని బాగు చేయాలి అని చెప్పి అనేక మంది అనేక సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా యాక్చువల్గా అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఏ విధమైన స్పందన లేకపోవడం వల్లనే ఈ విపత్కర కార్యక్రమం, ఈ విపత్కరం జరిగింది. దీనికి చాలా చింతిస్తున్నాము. ఈ ప్రభుత్వము ముందు చూపు లేదు. దానివల్ల జరుగుతున్న ఈ పరిణామాలు, ఇతనికి పరిపాలన అనుభవం లేక రాహిత్యము కారణం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒక్క ఆళ్ళ రామకృష్ణ కాదు, అందరికీ కూడా ఎవరము తమ గెలవలేము. ఈ నిరంకుశ పాలనలో మనకి ఏ విధమైన సింపతి కానీ పాజిటివ్ ఓటింగ్ కానీ జరిగే పరిస్థితి లేదు అనేది అందరికీ అర్థమైంది. ఇది ఒక ముందుగా జరిగే ఒక ఉదాహరణ మాత్రమే. ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరికీ కూడా అభద్రతా భావము, ఎందుకు ఇందులో ఉన్నాంరా, ఏదో ఇది ఏంటి అంటే ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ కోసం తప్పితే ఎవ్వరూ కూడా ఈ జగన్ని నమ్ముకుని కానీ ఏది ఏదో స్లోగన్ ఇచ్చినట్టున్నారు, జగనన్న నమ్మకమా ఏదో జగన్ నమ్మకమా అని. అది ఎవరికి, వాళ్ళ ఎమ్మెల్యేలకు కాదు, వాళ్ళ కార్యకర్తలకు కాదు, ఎవరికి లేదు. చాలా మంచి ప్రశ్నే, చాలా మంచి ప్రశ్నే. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూసేది ఎమ్మెల్యే ఒకటే కాదు, ఈ రాష్ట్రం యొక్క పూర్తి గవర్నెన్స్ ఎలా ఉందనేది. దాని దృష్ట్యా ఏంటంటే ఎన్ని మార్చినా కూడా, ఎవరిని నిలబెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఏమి లేదు. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు యొక్క అహంకారమో లేదంటే వాళ్ళు కనబడకపోవడమో లేదంటే వాళ్ళు చేయకపోవడము అనేది కొంతమంది ఓడించి ఉండొచ్చు ఏమో, కానీ అక్కడ గవర్నెన్స్ అతని యొక్క అహంకారానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక్కడ పరిస్థితి అదే. కానీ అందుకని ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన వస్తుంది అనుకోవడం చాలా భ్రమ. మొత్తం కలిసి జగన్ గవర్నెన్స్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు, తప్పనిసరిగా అతన్ని ఇంటికి పంపిస్తారు. అది ఇంటికి అవుతుందా, బెంగళూరుకి వెళ్తుందా, లేకపోతే జైలుకి వెళ్తుందా అనేది మనం చూడాలి, వేచి చూడాలి. సరే, ప్రస్తుతం ఏమంటే బ్రహ్మాండ సంక్షేమ పథకాలు పెడుతున్నాము, అందరికీ అనుకుంటున్నాము. ఆ సంక్షేమ పథకాలు మామూలుగా గౌరవిస్తే 170 సీట్లు పడతామన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కాలని ఎలక్షన్ల ముందు మంచి స్కీమ్ పెట్టారు. ఏమైంది, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఒకటి విషయం ఏంటంటే తీసుకునే వాళ్ళు తీసుకున్న సంక్షేమ పథకాలు పొందుతున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మనస్సు కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధం కానీ టోటల్ స్టేట్ మీద ఉంటుంది. రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎట్లా ఉంది, రాష్ట్రం యొక్క పురోగతి ఎట్లా ఉందని. ఈరోజు మనం చూసినట్లయితే ఒక్క ఇండస్ట్రీ లేదు, ఒక్క రోడ్డు సరిలేదు, ఒక్క సిటీ సరిలేదు, మూడు రాజధానులు అంటారు. ఎక్కడ కొంతలేని ఆలోచనలు అతని భవిష్యత్ అందరినీ, అతను ఏ విధంగా అయితే మనీ మేకింగ్ మిషన్లా ధనం ఎట్లాగైతే సంపాదించిన 200,000 కోట్లు ఆ విధంగా ప్రజలకి మనీ పంచిపెట్టేసేస్తే మనకి ఓట్లు వేసేస్తారు అనుకుంటాం. అది చాలా భ్రమ. ఈరోజు గవర్నమెంట్ వైఖరి రైతుల పట్ల, ఈరోజు రైతుల పట్ల గవర్నమెంట్ ప్రదర్శిస్తున్న వైఖరికి నిరసనగా ఈ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి రైతు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. మాగాని పంట కోతకొచ్చి కోసుకునే టైంలో మొత్తం మునిగిపోవటం, కొట్టుకొని పోవటం జరిగింది. కనీసం వాళ్ళకి కౌలు ఖర్చు కాదు కదా, పెట్టిన ధాన్యం ఖర్చు కూడా వచ్చే పని లేకుండా జరుగుతుంది. కావున గవర్నమెంట్ స్పందించి ఒక వరి పంటే కాకుండా తడిసిన అన్ని పంటలను గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని కోరుతున్నాము. జిల్లా కిసాన్ మోర్చా, రాష్ట్ర కిసాన్ మోర్చా తరఫున. ఆ తర్వాత ఏంటంటే తడిసిన ఈ ధాన్యాన్ని
మార్కెటింగ్ యార్డులో మన ముఖ్యమంత్రి గారు తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయాలని పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే యార్డులకు తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉంది, మేము కొనుగోలు చేయమని చెప్పి అసలు కొనుగోలు జరగట్లేదు, మేము ప్రత్యక్షం చూసాం. అందువలన గవర్నమెంటు రైతు పట్ల నిరక్ష వైఖరి విరనాడి అన్ని ధాన్యాలను కొనుగోలు చేయాలని జిల్లా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను బీభత్స కారణంగా అనేక ప్రాంతాల్లో చేతికి అందుతున్నటువంటి పంట నష్టపోయి రైతులు విలవిలలాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈరోజు రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, వెంటనే పంటకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోని ఈ యొక్క రైతుల్ని ఆదుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తుఫాను బీభత్స కారణంగా చేతికి అందినటువంటి వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిరప కావచ్చు, అనేక మంది రైతులు కోట్ల రూపాయలు లక్షల్లోని నష్టపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రైతులు ఓట్లతో గద్దెనెక్కినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి ఎన్నికల ముందు పాదయాత్రలోని ఈరోజు రైతుల్ని నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి అని వచ్చేసరికి ఈరోజు దొడ్డిదారిన వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతును రోడ్డును పడ్డాడు, దేశానికి వెన్నుముక్క, రాష్ట్రానికి వెన్నుముక్క రైతు అని మనం పదే పదే చెప్తూ ఉంటాం, పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం. ఈరోజు రైతుకి నోటికాడ కూడిపోయి పెట్టిన పెట్టుబడి నష్టపోయి రోడ్డును పడుతున్న పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక ఈ యొక్క మంత్రి కావచ్చు, దానికి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, రోజుకొక కుంటి సాకులు చెప్తూ ఒకరోజు తడిసిన ధాన్యం తీసుకుంటామని, ఒకరోజు తడిసిన ధాన్యం తీసుకోమని, ఒకరోజు కలర్ మారిన ధాన్యాన్ని తీసుకుంటామని ఇలా రకరకాలుగా రైతుల్ని హింసించి పక్కదారి పట్టే విధంగా, మభ్యపెట్టే విధంగా, వాళ్ళు చిరాకి పెట్టి వేసారే విధంగా రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తడిసినా తీసుకోండి అని, కానీ ఈరోజు ఆ యొక్క కేంద్రాల దగ్గరికి వెళ్తుంటే అధికారులు స్పందిస్తున్న పరిస్థితి లేవు. గతంలో వర్ష కారణంగా అనేక మంది రైతులు రోడ్డును పడిన పరిస్థితి ఉంది, మళ్ళీ ఈ విధంగా తుఫాను కారణం వలన రోడ్డును పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన ద్వారా రైతులను అన్ని రకాలుగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీమా సౌకర్యం తీస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి చెల్లించాల్సిన చెల్లింపులు కూడా చెల్లించే కారణంగా ఈరోజు రైతులకి ఈ యొక్క అన్యాయం జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి, ఈ యొక్క అధికారులు కూడా ఈ యొక్క ఎక్కడైతే నష్టపోయిందో పంటని వాల్యూ కట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు చెల్లించకపోయిన సీఎం ఇల్లు ముట్టడి చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. భారత్ మాతాకి. వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు 104,500 మంది నిన్నటి నుండి సమ్మెలోకి వెళ్ళారు. 20 రోజుల ముందే మేము సమ్మె నోటీసు ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది. 3.5 ఏళ్ళ నుండి మా సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఎప్పుడు కనీసం శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని వచ్చినా కూడా అసలు ప్రభుత్వం రానియకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి ఇళ్ల దగ్గర కూడా కుటుంబ సభ్యులను కూడా అరెస్టులు చేసి నిర్బంధించి భయభ్రాంతులు గురిచేసింది. ఆ దాన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మా సమస్యల పరిష్కారం చేయట్లేదు, ధరలను తట్టుకోలేకపోతున్నాం, తినడానికి తినలేదు, ఆ పరిస్థితుల్లో సమ్మెకెళ్ళాం. అయితే సమ్మెకెళ్ళే ముందు రోజున 20 రోజుల నుండి లేనిది మొన్న 11వ తేదీన చర్చిలకు పిలిచారు. సిఎస్ గారు చర్చిల్లో కూర్చున్నారు. మేము గ్రాడ్యుయేట్ ఇవ్వలేము, వేతనాలు పెంచలేమని చెప్పారు. వేతనాలు పెంచకుండా గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా మా సమ్మెను ఏ రకంగా ముగిస్తాం? సమ్మె నిన్న ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత మళ్ళీ నిన్న సాయంత్రం చర్చిలకు పిలిచారు. చాలా ఆనందంగా వెళ్ళాం, చర్చిలు సఫలమవుతాయి, మాకు వేతనాలు పెంచుతారా అని చెప్పి. కానీ వెళ్ళిన తర్వాత మేము గ్రాడ్యుయేట్ ఇవ్వలేం, వేతనాలు పెంచలేం, మీరు సమ్మె విరమించండి, మీరు గైరాజులు అని చెప్పి మేము ఉద్యోగాలు తీసేస్తాము అలా చెప్పమన్నారు సీఎం గారు అని చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. 100,000 మందిని తీసేస్తారంటే తీసేస్తామన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కులో భాగంగానే ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఆ తర్వాత మేము సమ్మెలోకి వెళ్తే మీరు గైరాజులని ఏ రకంగా చెప్తారు? మా దగ్గర మేము స్టాంపులే ఉంచుకున్నటువంటి పేపర్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేము న్యాయమైనటువంటి డిమాండ్స్ అడుగుతున్నాం, మా సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం
మేము శాంతియుతంగానే అందులో చేస్తున్నాం. ఇప్పటికైనా చర్చలకు పిలవండి, పిలిచి మా సమస్యల పరిష్కారం చేయండి, మాకు వేతనాలు పెంచండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి, ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ అమలు చేసుకోండి. ఇది మేము చెప్తాం. మమ్మల్ని 100,000 మందిగా చూడకండి. మా కుటుంబాలతో పోలిస్తే 400,000 మంది ఉన్నాం. మేము కాకుండా 30,00,000 మందికి పైగా మేము సేవలు అందిస్తున్నాం. వీళ్ళందరిలో కొంతమందినైనా మేము ప్రభావితం చేయగలం, అది మీరు గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాట చెప్పారు సమ్మెలిన ప్రభుత్వాన్ని మీరు చూస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. ఇప్పుడేమో యాక్చువల్గా మీరు సమ్మె చేస్తా అంటే ఉక్కుపాదాన్ని ఉద్యమం చేస్తా. సమ్మెలేని ప్రభుత్వం అంటే ఇంకా రాజ్యాంగం లేని ప్రభుత్వమే, అంటే నియంతల ప్రభుత్వం మాట అది. నియంతల ప్రభుత్వం అని అనుకోవాలి. రాచరిక పాలన మళ్ళీ వచ్చిందని మనం అనుకోవాలి. అంటే సమ్మెలేని ప్రభుత్వం అంటే ఏంటి? సమ్మె ప్రభుత్వం ప్రజలకి నిరసన తెలియజేసుకునే హక్కు లేదా? రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగాన్ని కల్పించినటువంటి హక్కులో భాగమే కదా ఇది. అంటే నియంత ఆయన ఆయనే ప్రకటించుకుంటున్నాడు.